సిటీలో ఈ వర్షాకాలం సీజన్ పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్క వర్షానికే తెలిసొచ్చింది. తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి ఓల్డ్ సిటీలో కొన్ని ప్రాంతాల్లో వరద ఎఫెక్ట్ కనిపించింది. తొలకరి వర్షంతో సిటీలో సీన్ ఒక్కసారిగా మారిపోయింది. పాతబస్తీ పరిధిలోని చత్రినాక శివగంగానగర్ శివాజీనగర్లో వరద నీరు రోడ్లపై పారుతోంది. ఈ ప్రాంతాల పరిధిలోని నాలా పొంగి పొర్లడంతో వీధులు చెరువులను తలపించాయి. లోతట్టు ప్రాంతాల ఇండ్లు నీట మునిగాయి. జనం బయటకు వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. సిటీలో ఇప్పటికే కొన్ని చోట్ల స్ట్రాటజిక్ నాలా పనులు మొదలయ్యాయి. అయితే ఇందులో కొన్ని పూర్తవగా కొన్ని మధ్యలో ఉన్నాయి. కీలక ప్రాంతాల్లో పూర్తయితే నాలాలు పొంగడం సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంది. కానీ ఇప్పటికే వర్షాకాలం సీజన్ మొదలవడంతో ఈ ఏడాది కూడా సిటీకి వాన కష్టాలు తప్పేలా లేవంటున్నారు జనం. రంగారెడ్డి జిల్లాలోని పలు మండలాల్లో భారీ వర్షంతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. రాత్రి నుంచి కొన్ని చోట్ల ఇంకా వర్షం కంటిన్యూ అవుతోంది. షాద్నగర్ పరిసర ప్రాంతాల్లోని కేశంపేట, ఫరూక్ నగర్, కొత్తూరు, కొందుర్గు మండలాల్లో భారీ వర్షం పడింది. ఫరూక్ నగర్ మండలం రాయికల్లో వాగులో కారు చిక్కుకుంది. అందులోని ప్రయాణికులు సురక్షితంగా బయటకొచ్చారు. అలాగే కేశంపేట మండలం పొడగుట్ట తండా వద్ద వాగు పొంగుతోంది. రంగారెడ్డి జిల్లాలోని పలు మండలాల్లో భారీ వర్షంతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. రాత్రి నుంచి కొన్ని చోట్ల ఇంకా వర్షం కంటిన్యూ అవుతోంది. షాద్నగర్ పరిసర ప్రాంతాల్లోని కేశంపేట, ఫరూక్ నగర్, కొత్తూరు, కొందుర్గు మండలాల్లో భారీ వర్షం పడింది. ఫరూక్ నగర్ మండలం రాయికల్లో వాగులో కారు చిక్కుకుంది. అందులోని ప్రయాణికులు సురక్షితంగా బయటకొచ్చారు. అలాగే కేశంపేట మండలం పొడగుట్ట తాండా వద్ద వాగు పొంగుతోంది. సిటీలో ఈ వర్షాకాలం సీజన్ పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్క వర్షానికే తెలిసొచ్చింది. తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి ఓల్డ్ సిటీలో కొన్ని ప్రాంతాల్లో వరద ఎఫెక్ట్ కనిపించింది. తొలకరి వర్షంతో సిటీలో సీన్ ఒక్కసారిగా మారిపోయింది. పాతబస్తీ పరిధిలోని చత్రినాక, శివగంగానగర్, శివాజీనగర్లో వరద నీరు రోడ్లపై పారుతోంది. ఈ ప్రాంతాల పరిధిలోని నాలా పొంగి పొర్లడంతో వీధులు చెరువులను తలపించాయి. లోతట్టు ప్రాంతాల ఇండ్లు నీట మునిగాయి. జనం బయటకు వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. సిటీలో ఇప్పటికే కొన్ని చోట్ల స్ట్రాటజిక్ నాలా పనులు మొదలయ్యాయి. అయితే ఇందులో కొన్ని పూర్తవగా కొన్ని మధ్యలో ఉన్నాయి. కీలక ప్రాంతాల్లో పూర్తయితే నాలాలు పొంగడం సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంది. కానీ ఇప్పటికే వర్షాకాలం సీజన్ మొదలవడంతో ఈ ఏడాది కూడా సిటీకి వాన కష్టాలు తప్పేలా లేవంటున్నారు జనం. మరిన్ని డీటెయిల్స్ సదానందం అందిస్తారు. సదానందం, ఉదయం కురిసిన వర్షానికి ఓల్డ్ సిటీలో సిచ్యువేషన్ ఏంటి?
ఎస్ అపర్ణ, సిటీలో తొలకరి వర్షం అంటే గత కొన్ని రోజులుగా ఎండ కొడుతుంది. సో వర్షం ఎప్పుడు వస్తుంది అని వెయిట్ చేసిన సిటీ ప్రజలకు కొంచెం లేట్గా అయినా నిన్న ఈ రోజు వర్షాలు కురిశాయి. సో ఈ వర్షాలకు సిటీలో ఉన్న చాలా ప్రాంతాలు అంటే కొన్ని లోతటి ప్రాంతాలు ఇప్పటికే మునిగిపోయాయి. ఓల్డ్ సిటీలోని చాత్రినాకా లాంటి ఏరియాల్లో ఇప్పటికే ఎర్లీ మార్నింగ్ కొట్టిన అంటే 3 సెంటీమీటర్స్ వర్షానికే అక్కడి నుంచి వచ్చిన వాటర్కి మొత్తం అక్కడ ఉన్న ఒక చిన్న టెంపుల్తో పాటు ఇళ్లలో కూడా వర్షం మొత్తం లోపలికి వెళ్ళిపోయి మొత్తం నిండిపోయింది. అయితే ఈ సిచ్యువేషన్ ఎట్లా ఉంటే సిటీలోని అవుట్స్కట్స్లో చాలా ఏరియాల్లో వర్షం పడింది. ఇటు ఇబ్రాహీంపట్నం నుంచి అటు వనస్లీపురం, బిఎన్ రెడ్డి నగర్, ఎల్బీ నగర్ అటు సైడ్ వర్షం కొట్టగా ఇటు శేర్లింగంపల్లి, మాదాపూర్, చందానగర్ ఈ ఏరియాలో కూడా వర్షం పడింది. మరోవైపు కీసర, చర్లపల్లి, ఈసీఎల్ ఆ రోడ్లో కూడా వర్షం పడింది. అయితే సిటీలో కొట్టిన చిన్న వర్షానికే సిటీలో రోడ్లపై వెళ్తున్న ట్రాఫిక్ అయితే అంతరాయం కలుగుతుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు ఎర్లీ మార్నింగ్ నుంచి జస్ట్ 1 సెంటీమీటర్ నుంచి 3 సెంటీమీటర్స్ వర్షం పడింది. దానికే సిటీలోని చాలా జంక్షన్స్లో ట్రాఫిక్ అనేది జామ్ అయిపోయింది. అయితే ఈ జంక్షన్స్, ఈ ట్రాఫిక్ వర్షం పడగానే ట్రాఫిక్ రావడానికి ప్రధాన కారణం ఏందని పోలీసులు సర్చ్ చేశారు. ట్రాఫిక్ పోలీసులు దీనికి మెయిన్గా వాటర్ లాగింగ్ ఏరియాస్ వల్లనే ఈ ట్రాఫిక్ జామ్ ఎక్కువగా అవుతుంది. అంటే సిటీలో సైబరాబాద్, హైదరాబాద్, రాచకొండ ఈ 3 కమిషనరేట్ పరిధిలో మొత్తం 184 వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉన్నాయని ట్రాఫిక్ పోలీసులు గుర్తించారు. ఈ వాటర్ లాగింగ్ ఏరియాస్లో సో ట్రాఫిక్ మూమెంట్ మెల్లగా ఉంటుందని కూడా పోలీసులు గుర్తించారు. దీంతో పాటు మొత్తం క్రిటికల్గా అంటే ఎక్కువగా వాటర్ లాగింగ్ ఏరియా అయ్యే ఏరియాలు మొత్తం 18 గుర్తించారు. ఈ ఏరియాలో అయితే ట్రాఫిక్ పోలీసులను ఉంచి అయితే ట్రాఫిక్ని అయితే క్లియర్ చేస్తున్నారు. ప్రస్తుతం మనము బంజారా హిల్స్ దగ్గర ఉన్నాము. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12లో ఉన్నాము. ఇక్కడ ఈ చౌరస్తా దగ్గర ఒక చిన్న వర్క్ జరుగుతుంది. సో ఈ వర్క్ వల్ల ఈ చిన్న వర్షానికి అయితే ట్రాఫిక్ అయితే 1/2 కిలోమీటర్ పాటు అయితే మనకు క్లియర్గా కనిపిస్తుంది. ఈ వర్క్ జరగడం వల్ల నిన్న కంప్లీట్ అయింది వర్క్ కానీ అలాగే ఇక్కడ దాంతో పక్కనే ఉన్న దానికి చుట్టుపక్కల వేసిన బారికేడ్లతో అయితే ట్రాఫిక్ అయింది. దాంతో ప్రస్తుతానికి ఇంత కొంత ముందే వచ్చి ట్రాఫిక్ పోలీసు వాటిని తీయడంతో కొంచెం ట్రాఫిక్ అయితే ఇప్పుడైతే మూమెంట్ అయితే కొనసాగుతుంది. ఇక మరోవైపు అటు షేక్పేట నుంచి మణికొండ ఆ రూట్లో కూడా ఎర్లీ మార్నింగ్ అంటే ఈరోజు 8 o'clock నుంచి ఇప్పటి వరకు అయితే ట్రాఫిక్ ఇంకా స్టిల్ అలాగే ఉంది. ఓవైపు స్కూల్స్ స్టార్ట్ అయ్యాయి. మరోవైపు ఆ ఏరియాలో ఎక్కువగా ఐటీ ఎంప్లాయీస్, ఐటీ కంపెనీస్ కూడా స్టార్ట్ కావడంతో ఐటీ ఎంప్లాయీస్ వెళ్తున్నారు. సో అట్లాంటి ట్రాఫిక్ పెరగడంతో ఈ చిన్న వర్షానికే ట్రాఫిక్ జామ్ అనేది అవుతుందని చెప్పుకోవచ్చు. ఇక మరోవైపు సిటీలో చాలా చోట్ల మెయిన్ రోడ్లపైన కూడా SNDP వర్క్స్ జరుగుతున్నాయి. అంటే నాలా స్ట్రాటజిక్ డెవలప్మెంట్ వర్క్స్ అనేటివి జరుగుతున్నాయి. సో అవి ఇప్పటి వరకు అయితే వర్షాకాలం వచ్చే ముందు అంటే ఒక 4 రోజుల ముందే స్టార్ట్ చేయడంతో అవి ఎక్కడా కూడా పూర్తిగా కాలేదు. సో ఇప్పటి వరకు 25-40% ఆఫ్ ద వర్క్స్ అయినాయి. కాబట్టి ఆ రోడ్లపైన ఇంకా నాలాలో వచ్చే వాటర్ అలాగే వస్తున్నాయి కానీ రోడ్లపైన అయితే ట్రాఫిక్ అయితే పెరిగిపోతుంది. మన రసూల్పురా దగ్గర కూడా ఒక SNDP వర్క్ జరుగుతుంది, నాలా ఎక్స్పాన్షన్ వర్క్. అది కూడా అక్కడ కూడా ఇప్పటి వరకు ఓన్లీ 25% ఆఫ్ ద వర్కే అయింది. సో ఆ ఏరియాలో కూడా ఎక్కువగా ట్రాఫిక్ జామ్ ఉంది. మరోవైపు సిటీలో SRDP కింద కొన్ని ఫ్లైఓవర్స్ నిర్మిస్తున్నారు. అటు అంబర్పేట కావచ్చు, ఇటు ఇందిరా పార్క్ దగ్గర కావచ్చు, ఇంకా సిటీలో చాలా చోట్ల ఈ ఫ్లైఓవర్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. సో ఆయా ఏరియాలో కూడా కింద వర్క్స్ జరుగుతున్న ప్లేస్లో కింద రోడ్లన్నీ ఖరాబ్ అయినాయి. సో ఖరాబ్ అయిన రోడ్లకి చిన్న గుంత ఉన్నా కూడా వర్షం పడిన నీళ్ళు అందులో ఉండడంతో హెవీ వెహికల్స్ దాని మీదకి పోతే ఆ గుంతలు కాస్త పెద్దవిగా అవుతున్నాయి. సో వాటిని రిపేర్ చేయట్లేదు. సో ఈ కారణాల వల్ల కూడా వెహికల్ మూమెంట్ అనేది స్లోగా ఉంది. సో సిటీలో ప్రస్తుతానికైతే ఎక్కడెక్కడైతే వాటర్ లాగింగ్ పాయింట్స్ అలాగే గుంతలు ఉన్నాయో ఆ ఏరియాలను అయితే మెయిన్ ఏరియాలను అయితే ట్రాఫిక్ అయితే ఇంకా మూమెంట్ స్లోగా కొనసాగుతుందని చెప్పొచ్చు. అపర్ణ, థ్యాంక్ యూ సదానందం.